शिवाय हर हर महादेव शंभो शंकर परब्रह्म परमात्म नमः जगदुत्पत्ति स्थिति प्रलय कराय ब्रह्म हरिहराय त्रिगुणात्मे सर्वकविताकानि दशे दशे दत्तात्रेय नमितंतिनी सिद्धि कुरु कुरु स्वाहा। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री मात्रे नमः। ఈ నిత్య జీవితంలో జనరల్గా ప్రతి ఒక్క స్త్రీకైనా ప్రతి ఒక్క పురుషులకైనా కుటుంబం వ్యాపార సమస్యలపైన జనరల్గా ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటాం. తన యొక్క జాతక చక్రంలో రాహుకేతువుల ద్వారా లగ్నాలు కాక ఇబ్బంది పడేవాళ్ళు, ఎన్నో పరిష్కారాలు చేసినా ఎన్నో శాంతి పూజలు చేసినా ఇంకా లగ్నాలు అనేది లేట్ అవ్వటం, కొంతమందికి ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగ స్థిరత్వం లేక నష్టపోతూ ఉంటారు, ఎన్నో ప్లేస్లు ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ ఉంటారు. కొందరు ఆరోగ్య సమస్యలతో, ఐశ్వర్యం ఉన్న ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ప్రధాన ఆరోగ్య సమస్యగా కొందరు లోనవుతూ ఉంటారు. కొందరు సంతానము కలక్క స్థిరాస్తులు ఉన్నా కూడా 7-8 సంవత్సరాలు వివాహమై 4-5 సంవత్సరాలు వివాహమై పిల్లల సంతానం కలక్క, సంతానము కలిగిన పురిట్లోనే వారి ఇబ్బంది కాలమైపోతూ ప్రశాంతత లేక ఉంటారు. ఇట్లక్క కొందరికి ప్రయాణాల్లో రోడ్డు ప్రమాదాలు జరగటము, అనుకున్న పని కొన్ని పనులలో ఆటంకాలు కలగటము, ఇట్లా ప్రజల ద్వారా కూడా మనకి పూర్తి వ్యతిరేకము, మన మంచికి పోతున్న పూర్తి వ్యతిరేకత, కష్టాలు ఆపదలు, మనల్ని ఎన్నో సమస్యలు జీవితంలో ఎదుగుదల లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈ ప్రపంచంలో ఇప్పుడు నడుస్తున్న విధానం ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సమస్యల్ని పూర్తిగా వైదొలిగించుకోవటానికి తన యొక్క కాల ప్రమాణంలో తన జీవిత చక్రంలో ఈ యొక్క సమస్యలు వైదొలిగి ప్రతి ఒక్క సమయం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఒక 15 రోజులు అమావాస్య, 15 రోజులు పౌర్ణమి, ప్రతిరోజు చీకటిగా ఉండదు. కాబట్టి చీకటి నుంచి వెలుతురు రావటానికి కూడా ఒక కాలక్రమణం కావాలి. కాబట్టి మంచి సమయం అనేది దాన్ని కోరుకుంటూ ఈ సమస్యలు తీర్చేయటానికి మా యొక్క తాతల కాలం నుండి, మా యొక్క వంశస్థుల నుంచి, తాతల తరాల నుండి మా యొక్క దుర్గాదేవి యొక్క ఆ యొక్క పునదుర్గాదేవి కాళీమాత ఆశీర్వాదం వల్ల ఎదుటివాడి జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా దేవుడే నేరుగా వచ్చి మన యొక్క సమస్యలు తీర్చలేడు. అంటే యత్నము దైవత్నం మానవ ప్రయత్నం, దేవుడి యొక్క అనుసంధానములో మానవ రూపంలోనే మనకి సాకారం చేయటానికి ఏదో ఒక రూపంలో మనకి దేవుడు పంపిస్తూ ఉంటాడు మంచి చేయటానికి. అట్లకే మా యొక్క సమస్య ద్వారా మీ యొక్క సమస్యలను పూర్తిగా పరిష్కారం చేసుకోవడానికి మీ యొక్క వ్యక్తిగత జాతక చక్రాన్ని ప్రకారంగా కానీ, లేదంటే మీ పైన చెడు ప్రయోగ, చెడు గండాలు, చెడు దోషాలతో మానవులు తయారు చేసిన వాటిని పూర్తిగా పరిష్కారం కోసము, ఇది వాటి యొక్క నిర్ధారణ కోసము కూడా మేము తాళపత్ర నివేదిక యొక్క ప్రభావం, తాళపత్ర గంధాల ద్వారా వాటిని లెక్కించి ఆ యొక్క తాళపత్రాల యొక్క మీ జాతక చక్రంలో జరుగుతున్నటువంటి చెప్పుకొని ఎన్నో పూజలు పునస్కారాలు ఎన్నో గుళ్ళకు వెళ్ళి ఎన్నో గోపురాలకు వెళ్ళి ఎన్నో రెమెడీ చేసినా కూడా వాటి సత్ఫలితం మీకు అందగా ఇంకా బాధపడుతూ ఇంకా కష్టాలు పడుతుంటే మీ యొక్క జాతక చక్రంలో ఉన్నటువంటి సమస్యల్ని, మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యల్ని వీటి ద్వారా లెక్కించి వాటికి ఒక శాశ్వత పరిష్కారం చూపించగలుగుతాము. అలాగే గవ్వల ద్వారా ప్రశ్న, లక్ష్మీ గవ్వలు అంటారు వీటిని, గవ్వల ద్వారా మీ చేతుకుంట గవ్వల వేసి గవ్వల పంచాంగం ద్వారా మీ జీవితంలో జరుగుతున్న నష్ట ప్రమాణాన్ని, నష్ట గండాలను గ్రహించి వాటిని పూర్తిగా వైదొలిగించి చేయవలసిన ఆ పూజలు జరిపించి యంత్ర తంత్ర మంత్ర తాయతలు తయారు చేసి మీకు పూర్తి రక్షణ చేస్తాము. అదే కాక మీ పైన చెడు ప్రయోగం జరిగినట్టుగైతే, చేతబడి చేసినట్టుగైతే, మీ సంస్థల పైన కానీ మీ పైన కానీ ఎటువంటి చెడు ప్రయోగం మానవుల ద్వారా చేసినట్టుగైతే తమలపాకు పైన అంజనం వేసి మీ యొక్క విధి విధానంలో జరుగుతున్నటువంటి నష్ట సీకులను పూర్తిగా గ్రహించి
వాటిని పూర్తిగా బంధన చేసి శాశ్వత పరిష్కారం చూపించి యదా మళ్ళా పూర్తి వైభవాన్ని మీ జీవితంలో లక్ష్మీతో పాటు ఆయు ఆరోగ్యాలతో పాటు మీరు కోరుకున్న విధానంలో మీరు ప్రశాంతంగా జీవించే మార్గం అనేది ఆ దుర్గాదేవి వల్ల అంతా మీకు ప్రసాదించగలగని ఒక నిశ్చయ యొక్క శక్తితో మీకు చెప్పగలుగుతున్నాము. ఇది చాలామంది చేసిన పరిపూర్ణంగా వాళ్ళు ఆయు ఆరోగ్యాలతో సమస్యలు వీడి ప్రశాంతంగా జీవిస్తున్నారు చాలామంది. కాబట్టి మీరు ఏ సమస్యలు ఉన్నా కూడా మా సంస్థకు ఫోన్ చేసి మమ్మల్ని కలిసి మీ యొక్క సమస్యను పూర్తిగా వైదొలిగించుకోవాలని కోరుకుంటూ శుభప్రదంగా అందరూ మంగళకరంగా ఉండాలని ఆ దుర్గాదేవిని ఆరాధన చేయాలని కోరుకుంటున్నాను. శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.